ఈరోజు మనం మతిమరుపు గురించి మాట్లాడుకుందాం అండ్ డిమెన్షియా. నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్యా హాస్పిటల్. సో మతిమరుపు ఉన్న వాళ్ళందరికీ డిమెన్షియా ఉంది అని కాదు, బట్ డిమెన్షియాలో తరచుగా మనం మతిమరుపు చూస్తూ ఉంటాము. సెకండ్, మతిమరుపు ఎవరెవరిలో ఎక్కువగా కామన్గా వస్తుంది అంటే, యూజువల్లీ ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. 50 ఏళ్ళ పైపడిన వాళ్ళందరిలోనూ మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఒక మనిషి యావరేజ్గా 85-85 ఏళ్ళకు వచ్చేసరికి అతనికి 18 ఏళ్ళప్పుడు ఏం జరిగింది అనేది 70% వరకే గుర్తుంటుంది. ఇది కూడా నార్మల్. సో ఇప్పుడు మతిమరుపు, డిమెన్షియా అనేవి రెండు రకాలు. సో ఇప్పుడు మతిమరుపు ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, ఇప్పుడు మతిమరుపులో ఏంటి అంటే కీస్ మర్చిపోవడం కానీ, స్పెక్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం కానీ, లేకపోతే స్కూల్లో కానీ కాలేజ్ వాళ్ళలో చదివినప్పుడు బాగా చదువుతున్నారు కానీ ఏది గుర్తులేకపోవడం కానీ, ఇవన్నీ నార్మల్గా వచ్చే మతిమరుపు. ఇందులో ఏంటి అంటే కొంచెం ప్రయత్నిస్తే, అంటే రీకలెక్షన్కి ఆప్షన్ ఉంటుంది, వీళ్ళు కొంచెం ప్రయత్నిస్తే గుర్తొస్తుంటుంది. కానీ డిమెన్షియాలో అలా కాదు. ఇది సిమ్టమ్స్ కొంచెం సివియర్గా ఉంటాయి, అంటే ఫ్రీక్వెంట్గా కలిసే వాళ్ళ పేర్లు మర్చిపోవడం కానీ, ఇంట్లో వాళ్ళ పేర్లు మర్చిపోవడం కానీ, గంట ముందు ఒకవేళ బోన్ చేసిన అది మర్చిపోయి మళ్ళీ బోన్ చేయడం కానీ, లేకపోతే ఒక పని చేసింది మర్చిపోయి మళ్ళీ అదే పని రిపీట్ చేయడం కానీ, తరచుగా వెళ్ళే అడ్రస్ మర్చిపోవడం కానీ, ఇంటి అడ్రస్ అవనివ్వండి, వర్క్ ప్లేస్ అవనివ్వండి, తరచుగా వెళ్ళే చోటు మర్చిపోవడం కానీ, ఇవన్నీ సివియర్ సిమ్టమ్స్. ఇందులో వాళ్ళు ఎంత గుర్తు తెచ్చుకోవాలనుకున్నా కానీ రికలెక్షన్ అనేది ఉండదు, గుర్తు ఉండదు. సో వీళ్ళ దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, స్లోగా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ వెళ్ళిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పిన దాంట్లో మతిమరుపులోని ఇప్పుడు కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఫస్ట్ కామన్స్ ఫస్ట్. ఇప్పుడు మనం దాన్ని ఏజ్ ప్రకారంగా చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి ఇంకేమైనా అదర్ సిమ్టమ్స్ ఏమైనా చూసుకోవాలి. సో తరచుగా చూసేది ఏంటి అంటే, ఫస్ట్ వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ B1, B6, B12 డెఫిషియన్సీస్లోని, వైటమిన్ సి డెఫిషియన్సీస్లోని, పోషకాహారాలు సరిగ్గా లేనప్పుడు, అప్పుడు కూడా మనకి మతిమరుపు అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఆల్కహాలిక్స్లోని సేమ్ థింగ్, మళ్ళీ ఆల్కహాల్ కాన్సెప్ట్, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, దానివల్ల కూడా మనం మతిమరుపు చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా థైరాయిడ్, పారాథైరాయిడ్ డిజార్డర్స్ అంటే హైపోథైరాయిడ్, వీళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఎవరైనా మెడిసిన్స్ వేరేవి యూజ్ చేస్తున్నప్పుడు కానీ, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇవి కాకుండా కొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే కన్నాబిస్ ఎక్కువగా రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళలో కానీ, నెక్స్ట్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ క్రానిక్గా అంటే HIV కానీ ఇలాగా, వాళ్ళలో ఏంటి అంటే సోడియం లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు కానీ, సో ఇలాంటి వాటిలో తరచుగా మనము మతిమరుపు అంటూ చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మనం మతిమరుపు గురించి చెప్పాము. ఇప్పుడు డిమెన్షియా. డిమెన్షియాలో ఇందాక చెప్పినట్లే సిమ్టమ్స్ అన్నీ చాలా సివియర్గా ఉంటూ ఉంటాయి. సో దీనికి కారణాలు వచ్చేసరికి మనకి మోస్ట్ కామన్లో వచ్చేసరికి అల్జీమర్స్ డిసీజ్, అల్జీమర్స్ డిసీజ్ తర్వాత మనకి వచ్చేది వాస్కులర్ డిమెన్షియా. ఈ వాస్కులర్ డిమెన్షియా అనేది నరాల్లో బ్లాక్ ఉన్నా కానీ, రక్త కణాల్లో బ్లాక్ ఉన్నా కానీ, అంటే స్ట్రోక్ బ్లీడింగ్ అయినా కానీ, లేకపోతే రక్త కణాల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, మనకి ఏదైతే బ్రెయిన్ ఏరియా సప్లై చేయాలో సప్లై తగ్గి అక్కడ మనకి డ్యామేజ్ అయ్యి డిమెన్షియా అనేది వస్తూ ఉంటుంది. సో మోస్ట్ కామన్లీ రెండు కారణాలు. మిగిలినవి ఏంటి అంటే బ్రెయిన్లో ఏమైనా ఇంటర్నల్లీ గ్రోత్ కానీ, లేకపోతే ఇంటర్నల్లీ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ అప్పుడు తెలుస్తూ ఉంటుంది. డిమెన్షియాలో ఏంటి అంటే, ఇందాక మీకు చెప్పినట్లే సివియర్గా సిమ్టమ్స్ అంటూ డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటి అంటే, మనము ఫస్ట్ కామన్ థింగ్స్ మనం చూసుకుంటాము. చూసుకున్న తర్వాత వీళ్ళని న్యూరోసైకియాట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. న్యూరోసైకియాట్రిక్ అసెస్మెంట్ చేసి వీళ్ళ మెమరీలో సడన్గా వచ్చిందా, లేకపోతే క్రానిక్గా వచ్చిందా, రికలెక్షన్ అంటూ ఉందా లేదా, దీంతో పాటు వేరే అదర్ సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయినాయో, సివియారిటీ ఎంత ఉంది అనేది చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఈ కామన్ టెస్ట్తో పాటు వేరేమైనా MRI స్కాన్ కానీ, PET స్కాన్ కానీ అవసరం పడుతుందా అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ పెడతాం. సో యూజువల్లీ ఏజ్ బట్టి కూడా మనకి ప్రెజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 16 ఇయర్స్ వాళ్ళు వచ్చి మాకు చదివింది ఏమీ గుర్తు ఉండట్లేదు, మర్చిపోతున్నామంటే దాని కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అదే 65 ఏళ్ళు అతను వచ్చి మేము మర్చిపోతున్నాము ప్లస్ చేతులు వణుకుతున్నాయి అంటే దాని కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. దీనికి ఖచ్చితంగా న్యూరోసైకియాట్రిక్ అసెస్మెంట్ అనేది అవసరం పడుతుంది. సో మీరు ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వచ్చి అసెస్మెంట్ తీసుకొని దానికి కావాల్సిన టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.